Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డబ్బులిచ్చి మరీ జగన్పై బురద గుట్టు విప్పిన టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ సంతోష్ అరెస్ట్ వ్యవహారం దుమారం రేపింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంతోష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పదజాలంతో తప్పుడు ప్రచారం చేసినందుకు అదుపులోకి తీసుకున్నట్లు సిఐడి తెలిపింది. డబ్బుల కోసం ఎవరైనా చెబితే ప్రభుత్వం మహిళలు ఉన్నత స్థానాల్లోనే వారిని కించపరిచేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బుల కోసం ఎవరైనా చెబితే ప్రభుత్వం మహిళలు ఉన్నత న్యాయస్థానాల్లోని వారిని కించపరిచేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా స్పందించారు. సిఐడి తీరును తప్పుపట్టారు. సంతోష్ ఉన్నట్టుండి ట్విస్ట్ ఇచ్చారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా అసభ్యంగా పోస్టులను సోషల్ మీడియాలో పెట్టమని టీడీపీ తనకు నెల నెలా డబ్బులు ఇస్తోందని చెప్పారు. అందుకే అలాంటి పోస్టులను యూట్యూబ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తన నేరాన్ని అంగీకరిస్తూ చేసిన వీడియోను సిఐడి అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో ఎడిట్ చేసి సిబిఎన్ ఆర్మీ పొలిటికల్ మోజీ థ్యాంక్ యూ సీఎం సార్ వంటి పేర్లతో ఉన్న యూట్యూబ్ ఛానల్స్లో కొందరు అప్లోడ్ చేశారు. సిఐడి అధికారుల విచారణలో ఆ మార్ఫింగ్ వీడియోలను అప్లోడ్ చేసింది రాజమండ్రికి చెందిన సంతోష్ అని తేలింది. దీంతో ఆయన అరెస్ట్ చేశారు. మొబైల్ కంప్యూటర్ అప్లికేషన్లను ఉపయోగించి అసలు వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నానని అంగీకరించాడు. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సిఐడి హెచ్చరించింది. మార్ఫింగ్ ఫోటోలతో అసత్య ప్రచారాలు చేస్తే శిక్ష తప్పదంటున్నారు. అంతేకాదు ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఒకవేళ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ వీడియో కామెంట్ షేర్ చేసే ముందు అప్రమత్తత అవసరం అంటున్నారు. అది నిజమా కాదా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు రేకెత్తించే అశ్లీల అబద్ధపు పోస్టులను పెట్టవద్దని బాధ్యతాయుతంగా ఉండాలంటున్నారు. గతంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రులు కొందరు ఎమ్మెల్యేలపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వీడియోలు మెసేజ్లకు కామెంట్లు పెట్టే ముందు షేర్ చేసే ముందు 1-2 సార్లు నిర్ధారించుకోవాలని సూచించారు. సమాజంలో ఘర్షణలు ఉద్రిక్తతలు రేకెత్తించే ఇలాంటి పోస్టులు పెట్టొద్దన్నారు. సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని పొరపాట్లు చేసి కేసుల్లో ఇరుక్కోవద్దని హెచ్చరిస్తున్నారు.